అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ దెందులూరు. పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ పేరుతో జీవం తీసుకొని వచ్చి కేసు నమోదు చేస్తుందన్న నెపంతో పూర్తి స్థాయిలో తీవ్ర స్థాయిలో అనంతపురం నగరంలోని జనసేన సైనికులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఈరోజు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రాసిక్యూషన్ ద్వారా జీవో తీసుకొచ్చేసి ఆయన మీద కేసులు పెడాయించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రాసిక్యూషన్ జీవో తీసుకొచ్చారు. మేము ఒకటి వైసీపీ ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నాం, మీరు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారి మీద ప్రాసిక్యూషన్ జీవో అని చెప్పేసి ఏదైతే తెచ్చారో మీరు నిజంగా ఒక ఆత్మవిమర్శనం చేసుకోండి. మీరు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అడుగుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజల డేటా ఏదైతే ఉందో 23 రకాల సౌలభ్యంతో మీరు డేటాను సేకరించేసి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్దల బ్యాక్గ్రౌండ్గా ఉండి ఈ డేటా సేకరిస్తున్నారు. అది ప్రైవేట్ ఏజెన్సీస్కి వెళ్తా ఉంది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు ఆ విషయాల మీద ఆయన ప్రస్తావిస్తూ ఉంటే ఈరోజు అతని మీద కేసులు పెట్టాలి. వాలంటరీ వ్యవస్థ ద్వారా మేము అతను ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు, ఇది వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి కదా ఆయన నెట్టేసిందని ఒక మూలాన్ని భావించి ఈరోజు ఆయన పైన కేసు వేయాలని ఒక నిబంధనతో తీసుకొచ్చారని మేము భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటోటి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంతవరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చింది, ఈరోజు ఒక సుపరిపాలన చేయమని చెప్పేసి, కానీ మీరు ఎవరికి న్యాయం చేశారు? ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయలేదు. కనీసం మీ ఇంట్లో ఉన్నటువంటి అక్క మీ చెల్లెలికి ఆ తల్లికి కూడా మీరు న్యాయం చేయలేదు. మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెడాయించేది మేము ఒకటి మీకు తెలిసి, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, మీరు ఇలాంటి జీవోలు ఎన్ని తీసుకొచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎదుటి జీవో ప్రాసిక్యూషన్ జీవో తేవాలనుకుంటే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొట్టమొదటి జీవో తీసుకురావాలా? ఎందుకు ఆయన తీసుకోవాలంటే మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చి కూడా మీరు ఎమ్మెల్యే కార్యక్రమం శుభ్రపద్ద అధికారం కూడా సరిగా చేయనటువంటి వ్యక్తులుగా మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర హీరోలుగా మిగిలిపోతున్నారు ఒక సీఎంగా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే భావిస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ పేరుతో కేసు నమోదు చేస్తాను, దాని మీద ఈయన జీవో తెచ్చినాడు కదా, ఈ జీవో తేవడము ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎవరు నీతి పనిచేస్తున్నారో, పవన్ కళ్యాణ్ అంటే ఏమో తెలుసు. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళకు ఓర్పు దొరకలేదు అనమాట. ఈయన జగన్ గారికి ఏమంటే 32 కేసులు ఉన్నాయి, ఆయనకు జీవోలు వర్తించవు, ఆయన ఏమేమి టోల్టిక్ చేసి ప్రభుత్వాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి పెడతాడంటే దానికి జీవోలు వర్తించవు. ఒక పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా చేసిన కష్టం జనాలకు ఇచ్చి పోతాడు, ఆయన ప్రజాసేవ చేస్తా అంటే ఓర్పు దొరకలేదు. నువ్వేమన్నా ఒక 100 ఏళ్ళు ఏమన్నా సీఎంగా ఉంటావా? అయ్యా జగన్ గారు, మీరు ఇన్న 100 ఏళ్ళు ఏమైనా సీఎం ఉంటారు? మంచి మంచి నాయకులు మాజీ సీఎంలు ముఖ్యమంత్రులు అంతా పోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు. నువ్వు శాశ్వతం అనుకుంటాడేమో, అది తగదు. నువ్వు పవన్ కళ్యాణ్ విడిచిపెట్టేసి జనసేన వాళ్ళతో ఓటు వేయించుకున్నట్లు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు మీరు చేయండి జగన్ గారు. కనీసం జనసేన ఓట్లు కూడా నేను వేయించుకోవాలా? అంత మంచిగా చేయలేదు రాష్ట్రానికి, చేయండి. మేము ఒప్పుకుంటాము మా పవన్ కళ్యాణే, మేము ఇదండి మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సీఎంగా ఉన్నా లేకపోయినా జనాల వెంట ఉంటానన్నాడు. దాన్ని బేస్ చేసుకొని మేము పనిచేస్తున్నాం, కానీ మాకేదో పెద్ద పోస్టులు వస్తాయి, మాకేదో డబ్బు వస్తుంది, నేనేదో కొలగొట్టుకోవాలని కాదు. మీ మాదిరి మీ వైసీపీ వాళ్ళకి ఏం పని చేయరు, రాష్ట్రాన్ని బాగుపడాలని ఒక్కరికి లేదు. నీకు 32 కాదు 72 కేసులు ఉన్నా కూడా నువ్వు సీఎంగానే ఉండాలా? ప్రజలకు సేవ చేసి గోడల కింద ఇల్లు లేకుండా అడకదనే వాళ్ళు ఉన్నారు. నిన్న సింగనమల్లో బాగా ఆయన కష్టపడి కూలి పని చేసుకొని జొన్నలగడ్డ పద్మనాభు దగ్గరికి పోయి అమ్మ మా పరిస్థితి ఉంది, ఏదైనా ఒక జాబ్ ఇప్పించండి, ఏదో సాయం చేయండి అంటే వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోయినారంట. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్, అట్లా వాళ్ళకి మీరు జీవోలు వచ్చి ఆదుకోండి. చెప్పండి అమ్మా, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రాసిక్యూషన్ పెరిపోయి జీవో తెచ్చినట్టు దాని మీద మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించట్లేదు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం సర్వనాశనం చేసైనా సరే నేను సీఎం కావాలా, నా కేసుల నుంచి నేను బయటపడాలనే ఉద్దేశంతోనే ఉన్నారే కానీ ఈ ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు, అభిమానం లేదని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూ ఉంటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే, ఎక్కడ లేని జీవోలు ఒక పవన్ కళ్యాణ్ గారి పైనే జీవోలు తెచ్చి ఈరోజు వాలంటీర్లతో కేసులు పెట్టించడం జరిగింది. ఆ కేసులకి పవన్ కళ్యాణ్ గారు భయపడరు, జన సైనికులు కూడా భయపడరు అని చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నాము. జనసైనికులు నేడు అనంతపురం నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు జీవోలను పెట్టి పవన్ కళ్యాణ్పై కేసులు నమోదు చేసి కుట్ర చేస్తున్నారని సందర్భంగా పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి సుమన్ టీవీ.